దైవతనయ శ్రీ యేసునాథ యాజకుడా స్వాగతం 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 హృదయపూర్వక స్వాగతం రూపుడా దైవతనయుడా మృత్యుజయుడా అభిషిక్తుడా నీ ఆలయమున ప్రవేశించుమా నీ ఆలయమున ప్రవేశించుమా పరుగిడిదారే పవిత్ర జనమా త్వరపడిదారే క్రీస్తు సంఘమా పరిగిడిదారే పవిత్ర జనమా త్వరపడిదారే క్రీస్తు సంఘమా స్వాగతం స్వాగతం సుస్వాగతం స్వాగతం స్వాగతం ఘన స్వాగతం 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 సుస్వాగతం స్వాగతం స్వాగతం ఘన స్వాగతం పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప సర్వేశ్వరుని ప్రేమ పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండును గాక. నీ ఆత్మతోనూ ఉండును గాక. 34వ కీర్తన 13వ వచనములో కీర్తనకారుడు ఇలా పలుకుతూ ఉన్నాడు. చెడ్డ మాటలు పలకకొడు, అబద్ధములు ఆడకొడు. నా ప్రియ సహోదరి సహోదరులారా, మన అనుదిన జీవితంలో అనునిత్యము వాడే పలుకులు చెడుగా మాట్లాడటము, చెడుగా ఆలోచించటము, ఎదుటివారి మీద అబద్ధ సాక్ష్యములు అబద్ధములు ఆడటము. కనుక ఈనాడు మన ప్రభువు మనందరినీ కూడా ప్రేరేపించే అంశం ఏమిటి అంటే, ఎదుటివారి పట్ల చెడుగా మాట్లాడకుండా అబద్ధములు ఆడకుండా ఒక నీతిమంతమైన జీవితమును నీవు జీవించుము అని ప్రభువు వాక్యము ద్వారా సెలవిస్తూ ఉన్నారు. మరి పవిత్రమైన దివ్య పూజాబలిలో యోగ్యంగా పాల్గొనే ముందు, మనం చేసిన ప్రతి తప్పిదమును కూడా క్షమించమని అడిగే ముందు, ఈ యొక్క వాక్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పటి వరకు మనం ఎదుటివారిని విమర్శించినట్లయితే, ఎదుటివారి పట్ల అబద్ధములు ఆడినట్లయితే, ఎదుటివారి పట్ల చెడుగా ప్రవర్తించినట్లయితే, మనస్ఫూర్తిగా మన్నింపును అడిగి క్షమాపణ వేడుకుందాము. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను.
ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసి తిని, ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలయునని బ్రతమాలుకొనుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనకు నిత్య జీవమును ప్రసాదింతురుగాక. ఆమేన్. ప్రభువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము. ప్రార్థించుదము. ఓ ప్రభువా, కలికరించి మా ప్రార్థనలను ఆలకింపుము. నీవు కృప చూపినచో నీ నుండి మేము నీ అనుగ్రహ సహాయమును పొందలేము. కావున నీవు మాపై కనికరించి మా హృదయములను సన్మార్గము నడిపింపుము. నీతోను పవిత్రాత్మతోను కలిసి యుగ యుగములు జీవించు పాలించు మా ప్రభును నీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పట్టణము యిర్మీయా గ్రంథము 11వ అధ్యాయము 18వ వచనం నుండి 20వ వచనం వరకు. యిర్మీయా గ్రంథము 11వ అధ్యాయము 18వ వచనం నుండి 20వ వచనం వరకు. నా విరోధులు నా మీద పన్ను కుట్రను ప్రభువు నాకు తెలియజేశాను. నా మటుకు నేను తనను తోలుకొని పోవారిని నమ్మి వధస్థలమునకు వెళ్ళు గొర్రెపిల్ల వలేనుంటిని. వారు నాపై కుట్రలు పన్నుచున్నారని నాకు తెలియదు. నా విరోధులు పుష్టిగా ఉన్నప్పుడే చెట్టును నరికివేయదుము, ఇతనిని నరలోకము నుండి తుడిచిపెట్టదుము, ఇక ఇతని పేరు కూడా వినిపింపకూడదు అని పలికిరి. నేను ఇట్లు మనవి చేసి తిని, సైన్యములకు అధిపతి అయిన ప్రభు, నీవు న్యాయము తప్పని న్యాయాధిపతివి, నరుల హృదయమును మనస్సును పరిశీలించువాడవు. నేను నా వ్యాజ్యమును నీకు అప్పగించి తిని, నీవు నా విరోధులకు ప్రతీకారము చేయగా నేను చూతునుగాక. ఇది ప్రభువాకు. సర్వేశ్వరునికి వందనములు. దేవుని వాక్యము స్మరించుమా జీవము పొందగలమ్మా, దేవుని వాక్యము స్మరించుమా జీవము పొందగలమ్మా. ఈ వాక్యమే జీవము, ఈ వాక్యమే వెలుగు, ఈ వాక్యమే జీవము, ఈ వాక్యమే వెలుగు. ప్రభు వాక్యమే మన త్రోవకు మార్గం సమస్త జీవమును, ప్రభు వాక్యమే మన త్రోవకు మార్గం సమస్త జీవమును. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువు నీతో ఉండును గాక, నీ ఆత్మతోను ఉండును గాక. అమిత యోహాను గారు రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమా కలుగును గాక. యోహాను శుభవార్తం 7వ అధ్యాయము 40వ వచనము నుండి 33వ వచనము వరకు. యోహాను శుభవార్తం 7 పవిత్ర వచనములు 40 నుండి 53 వరకు. ఈ పలుకులు విని జనసమూహములోని కొందరు, ఈయన వాస్తవముగా ప్రవక్త అనియు, మరికొందరు ఈయన క్రీస్తు అనియు చెప్పుకొనిరి. కాని కొందరు, క్రీస్తు గలిలియా నుండి రాడు కదా, దావీదు వంశము నుండియు
దావీదు గ్రామమొగ్గు బెత్లహేము నుండియు క్రీస్తు అవతరించును అని లేఖనము చెప్పటల్లేదా అని చెప్పుకొనిరి. ఇట్లు ఆయనను గూర్చి జనసమూహములలో భేదాభిప్రాయములు కలిగెను. కొందరు ఆయనను పట్టుకొనదలిచిరి, కాని ఎవడును ఆయనపై చెయ్యి వెయ్యలేదు. బంట్రోతులు ప్రధాన అర్చకుల వద్దకు, పరిసయ్యుల వద్దకు తిరిగి రాగా, మీరు ఆయనను ఎందుకు పట్టుకొని రాలేదు అని వారు ప్రశ్నించిరి. అందుకు ఆ బంట్రోతులు, ఆయన వలె ఎవడును ఎన్నడను మాట్లాడలేదు అని సమాధానమిచ్చిరి. అది విని పరిసయ్యులు వారితో, మీరు కూడా మోసపోయితిరా, అధికారుల్లో గాని పరిసయ్యుల్లో గాని ఎవడను ఆయనను విశ్వసించలేదే, ఈ ప్రజలు ధర్మశాస్త్రమును ఎరగరు కనుక వీరు శాపగ్రస్తులు అని పలికిరి. అంతకు మునుపు ఆయన వద్దకు వెళ్ళిన నికోదేము వారిలో ఒకడు. అతడు, మన ధర్మశాస్త్ర ప్రకారము మొదట ఒక వ్యక్తి చెప్పినది ఆలకింపగా, అతడు ఏమి చెయ్యినది తెలుసుకొనక అతనిపై తీర్పు తీర్చవచ్చునా అని వారిని ప్రశ్నించెను. అందుకు వారు, నీవును గలీలయుడివా? గలీలయా నుండి ఏ ప్రవక్తయు రాడు, పరిశీలించి చూడుము అని సమాధానమిచ్చిరి. అంతటా అందరూ తమ తమ ఇండ్లకు వెళ్ళిపోయిరి. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తువా, మీకు స్తుతి కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. యోహాను సువార్త 7వ అధ్యాయము. నలభై మూడవ వచనము. ఇట్లు ఆయనను గూర్చి జనసమూహములలో భేదాభిప్రాయములు కలిగెను. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి సువిశేష పఠనములో మనం గమనించినట్లయితే క్రీస్తు పట్ల ప్రజలకు భేదాభిప్రాయములు కలిగెను. ఒక గ్రూపు వారు ప్రవక్త అని, మరొక గ్రూపు వారు క్రీస్తు అని, మరొక గ్రూపు వారు గలీలయా నుండి కాదు బెత్లహేము నుండి అని వారి యొక్క అభిప్రాయమును, వారి యొక్క మరి తెలిసినటువంటి అంశాన్ని వారి 10 మందికి తెలియపరుస్తూ మరి వారి యొక్క అభిప్రాయాలు భిన్నముగా ఉండటము ఈరోజు మనమందరము కూడా ఈ వాక్యంలో గమనిస్తూ ఉన్నాము. ప్రియ సహోదరి సహోదరులారా, క్రీస్తు ఎప్పుడైతే బహిరంగముగా పలుకుబడితో గొప్ప గొప్ప కార్యములతో, అద్భుత కార్యములతో సొసైటీలో అతను వెలుగులోకి వచ్చి ఉన్నారో అప్పుడే అతనిపై భేదాభిప్రాయాలు వచ్చి ఉన్నవి, అతని గురించి ఎంక్వైర్లు వచ్చి ఉన్నవి, అతని గురించి తెలుసుకోవడం ప్రారంభించి ఉన్నారు. అతను ఎవరు, ఎక్కడి నుంచి వచ్చి ఉన్నాడు, అతని యొక్క మూల కారణాలు ఏమిటి, మూల వర్గము ఏమిటి అన్నటువంటి అంశములతో మరి ఈ యొక్క గ్రూపుల వారు అతనిని గురించి తెలుసుకుంటూ వారికి తెలిసినటువంటి అభిప్రాయాలను వ్యక్తపరుస్తూ చిట్ట చివరికి వారి అభిప్రాయాలు భిన్న భిన్నముగా ఉన్నాయని మనం గమనిస్తూ ఉన్నాము. ప్రియ సహోదరి సహోదరులారా, అదే విధముగా ఈరోజు మన అనుదిన జీవితంలో కూడా మనం గమనించినట్లయితే మనము ఎప్పుడైతే ఆధ్యాత్మికముగా వెదుగుతూ ఉంటామో,
ఎప్పుడైతే మనము మరి సొసైటీలో ఏదో ఒక రూపంలో మరి బాహ్యముగా మరి 10 మందికి కనిపిస్తూ ఉంటామో, పలుకుబడుతో కావచ్చు, వాక్యముతో కావచ్చు, ఆధ్యాత్మిక కావచ్చు, సమాజంలో కావచ్చు, రాజకీయముగా కావచ్చు, ఏదో ఒక రూపంలో ఎప్పుడైతే మనం ఎదుగుతూ ఉంటామో అప్పుడే మనపై ప్రజల యొక్క అభిప్రాయాలు మరి వ్యక్తపరుస్తూ ఉంటారు. ఇప్పటి వరకు కూడా మన గురించి పట్టించుకునేటువంటి వారు ఈరోజు మన గురించి పట్టించుకుంటున్నారంటే, మన గురించి ఆలోచిస్తున్నారంటే, మన గురించి వారి యొక్క ఆలోచన తెలియపరుస్తున్నారంటే, నా ప్రియ దేవుని బిడ్డలారా, ఎక్కడో మనము బహిరంగముగా బాహ్యముగా మన పలుకుబడుతో కావచ్చు, మనకున్నటువంటి అవకాశాలతో కావచ్చు, 10 మందికి మరి గుర్తుపెట్టుకునే విధముగా, 10 మంది ఆలోచించే విధముగా ఒక కార్యము చేస్తూ ఉన్నప్పుడు, సొసైటీలో మనం పనిచేస్తూ ఉన్నప్పుడు, సొసైటీలో జీవిస్తూ ఉన్నప్పుడు, ప్రజలు మన గురించి వారి యొక్క అభిప్రాయాలను వ్యక్తపరుస్తూ మనం గమనిస్తూ ఉంటాము మన అనుదిన జీవితంలో. ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు మనం ఎదిగే కొంది అనేక విమర్శలు మనపై వస్తూ ఉంటాయి. మనము మరి ఆధ్యాత్మికంగా వెదిగే కొండి, ఆర్థికముగా వెదిగే కొండి, కుటుంబపరముగా సఖ్యతలు వెదిగే కొంది, శాంతి సమాధానంతో జీవించే కొంది మనపై ఎంక్వైరీలు ఎక్కువ వస్తూ ఉంటాయి, మనపై ఆలోచనలు ఎక్కువ వస్తూ ఉంటాయి. మన గురించి ఆలోచించేవారు, మన గురించి మరి విమర్శించేవారు, మన గురించి తెలుసుకునేవారు ఎంతోమంది ఉంటారు అని ఈ పరిశుద్ధ గ్రంథ పఠనము ద్వారా మనం తెలుసుకోగలుగుతూ ఉన్నాము. ప్రియ సహోదరి సహోదరులారా, మరి ఈరోజు ప్రభు మనకిచ్చే మెసేజ్ ఏమిటి అంటే, నా ప్రియ దేవుని బిడ్డలారా, వారి యొక్క అభిప్రాయాలు, వారి యొక్క ఆలోచన, వారి ఆలోచనలు మరి నిజము, వారి ఆలోచనలు సత్యము కావాలని రూలు లేదు. వారి యొక్క ఒక వ్యక్తి యొక్క ఆలోచనలు, ఒక వ్యక్తి యొక్క మరి ప్రవక్తన, ఒక వ్యక్తి యొక్క మరి కోరికలు బట్టి వారు మాట్లాడుతూ ఉంటారు. వారి ఆలోచనలు నీ పట్ల నిజము కావచ్చు, నిజం మరి అబద్ధము కావచ్చు. కనుక నీవు ఎదుటివారి యొక్క ఆలోచనల గురించి ఆలోచిస్తూ, ఎదుటివారు నీ గురించి విమర్శించే విభేదకరమైనటువంటి విభేదములు తెచ్చే విధముగా వారు ప్రవర్తిస్తూ ఉన్నట్లయితే, నీవు వారి యొక్క విభేదముతో కూడినటువంటి వారి యొక్క విషయాలను, ఆలోచనలను నువ్వు పట్టించుకోవద్దు అని ప్రభు వాక్యము ద్వారా సెలవిస్తూ ఉన్నారు నా ప్రియ సహోదరి సహోదరులారా. కారణం ఏమిటి అంటే, ఈనాడు ఎంతోమంది ప్రజలు మరి మానసికముగా బాధపడుతూ ఉన్నారు. వారు ఎదుగుకుంది సమస్యలు ఎక్కువవుతూ ఉన్నాయని, 10 మంది విమర్శించే వారు ఎక్కువ మంది ఉన్నారని, పొగిడేవారు తక్కువగా ఉన్నారు అనే సత్యాన్ని ఈరోజు మనమందరం కూడా గమనిస్తూ ఉన్నాం మన అనుదిన జీవితంలో. కారణం ఏమిటి అంటే, స్వార్థం. క్రీస్తు ప్రభు మరి ఒక వెలుగులోకి వచ్చినప్పుడు ఈ పరిసయ్యులు, ధర్మశాస్త్ర బోధకులు అతనిపై స్వార్థముతో, అసూయతో అతనిపై ఎంక్వైరీ చేయించటము, వారి యొక్క భేదాభిప్రాయములతో అతని విమర్శించడం ప్రారంభించి ఉన్నారు. అదేవిధముగా నా ప్రియ సహోదరి సహోదరులారా, మన అనుదిన జీవితంలో కూడా మనం ఎదిగే కొంది, మనము ఒదిగే కొంది అనేక విమర్శలు, అనేక భేదాభిప్రాయాలు మన మీదపై వస్తూ ఉంటాయి. కనుక ప్రభువు చదువు ఉన్నారు, బోధిస్తూ ఉన్నారు, హెచ్చరిస్తూ ఉన్నారు, నీవు ఎదుటి వారి యొక్క అభిప్రాయం గురించి నువ్వు ఆలోచించవద్దు, ఎదుటి వారి యొక్క భేదాభిప్రాయం గురించి నువ్వు కలత చెందవద్దు అని ప్రభు పలుకుతూ ఉన్నారు ప్రియ సహోదరి సహోదరులారా. కనుక ఎదుటి వారి ఆలోచన గురించి పట్టించుకోక, ఎదుటి వారి భేదాభిప్రాయం గురించి ఆలోచించక, నీవు దేవుని సన్నిధిలో దేవుని బిడ్డగా ఎదగటానికి మంచి చేస్తూ, మంచి కార్యాలు చేస్తూ నువ్వు ఎదగటానికి ప్రయత్నము చేయము. చెడును విడనాడి, అబద్ధములు మాట్లాడక, దేవుని బిడ్డగా దేవుని యందు సహనముతో, ఓర్పుతో, తగ్గింపుతనముతో నువ్వు ఎప్పుడైతే జీవిస్తూ ఉంటావో, అప్పుడు దేవుడు 30 దంతలుగా 60 దంతలుగా 100 దంతలుగా నిన్ను అంచెలంచెలుగా ఆశీర్వదిస్తూ ఉంటారు నా ప్రియ సహోదరి సహోదరులారా. ఈ విధముగా తండ్రి దేవుడు క్రీస్తుని ఆశీర్వదించి ఉన్నాడు. ఆ క్రీస్తు ప్రభు మనందరినీ కూడా ఆశీర్వదించాలని ఈ దివ్య పూజావల్లో ప్రార్థిద్దాము.
స్తుతిని నీకు సమర్పింతుం నేడు నీకు అర్పించెదను నా హృదిని నీకు సమర్పింతుం మనసులోని యోచనలను మనసులోని యోచనలను ఓ దేవా స్వీకరి సహోదరి సహోదరులారా, మీరును నేను అర్పించే ఈ బలి సర్వశక్తిగల పితి అయిన సర్వేశ్వరునికి అంగీకార యోగమగనట్లా ప్రార్థింపుడు. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనము కొరకును, తన పవిత్ర స్త్రీ సభా ప్రయోజనము కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభు, మమ్ము కనికరముతో చూచి ఈ కానుకలను స్వీకరింపుము. మా మనస్సులు క్రమము తప్పి సంతరించుచున్నను. మా చేతులు మీదుగా ఈ అర్పణలను అందుకొని మీకు వందనములు. కనికరించి మా మనస్సులను క్రమబద్ధము చెయ్యమని విజ్ఞాపన చేయుచున్నాము. మా ప్రభువైన క్రీస్తు ద్వారం ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండును గాక. నీ ఆత్మతోనూ ఉండును గాక. నీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవ, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ చోట నీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలైనా శారీరక ఉపవాసము ద్వారా నీవు మా తప్పిదములను అరికట్టుచున్నావు, మా మనస్సులను ఉన్నతమునకు తెప్పుచున్నావు, మాకు పుణ్యమును దాని ఫలములను ప్రసాదించుచున్నావు. వీటినన్నిటిని క్రీస్తు ద్వారా మాకు దయచేయుచున్నావు. అతని ద్వారా దూతలు మీ మహత్తును పగుడుచున్నారు, అధిపతులు ఆరాధించుచున్నారు, శక్తివంతులు వణుకుచున్నారు, పరమనందములు బలవంతులను, ఆనంద పరవస్తులైన భక్తి జ్వాలకులను ఏకమై ఉప్పొంగుచు నీస్థుతులను పాడుచున్నారు. వాళ్లతో మా స్వరమును ఏకము చేసి దీనభావంతో నిన్ను స్తుతించుట ఎట్లనగం. దళాధిపతి అయిన సర్వేశ్వరుడు, పవిత్రుడు, 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 పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసాన్న. ప్రభు నామమున వేయించేవాడు ధన్యుడు. మహోన్నతమున హోసాన్న. ఓ ప్రభువా, నీవు నిజముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఓటయ్యో నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా నాథుడు మీ కుమారుడైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. వారు పాటుబడుటకు ఇష్టపూర్తి తమ్ము అప్పగించుకొనినప్పుడు అపమునందుకొని మీకు కృతజ్ఞత వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను. మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆరాధనా ఆరాధనా ఆరాధనా.
విధముగని భోజనానంతరము పాత్రమునందుకుని మరల కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి శిశులకిచ్చుచు ఎట్ల నేను. మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చెయ్యుడు. ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారపోయబడను. దీనిని నా జ్ఞాపకార్థము చెయ్యుడు, నా జ్ఞాపకార్థము చెయ్యుడు. ఆరాధనా ఆరాధనా ఆరాధనా. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణం ప్రకటించదము, నీ ఉత్థానమును చాటెదము, మీరు మరలా వచ్చే వరకు వేచి ఉంటుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమును స్కీ అప్పమును రక్షణ పాత్ర మీకు సమర్పించుచున్నాము. నీ సముఖము నిలిచి నీకు పరిచర్య చేయటకు మమ్మ పాత్రులుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తముల యందు పాలివారు మాకు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలు కొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటి వ్యాపించి ఉన్న నీ శ్రీసభ జ్ఞాపకం ఉంచుకును. మా ఫ్రాన్సిస్ జగద్గురును, మా జైరో పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురులందరితో పాటు మమ్మును నీ సముఖములో వీక్షిస్తున్నటువంటి ప్రతి బిడ్డను నీ ప్రేమయందు పరిపూర్ణను చెయ్యము. ఉత్థానమగు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ కనికరము చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొనుము. వారిని దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుణ్ణి కన్నెతలకు మరియంబతోనూ పునీత అపోస్తులతోనూ ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్మలందరితోనూ మాకు నిత్య జీవంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడుకు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరిచెదము. క్రీస్తు ద్వారం క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తి గలపితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమై ఉండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమీన్ ఆమీన్. మన రక్షకుడు ఇచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసించుము. పరలోకమందున్న మా యొక్క తండ్రి, నీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా ఇన్నము మాకు నీటికి అనుగ్రహింపుము. మా ఎర్ద అప్పబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనవ్వక కీడులలో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదింపుము. మీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్మల్ని విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షనందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగము నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నానని మీ అపోస్తులతో వసించిన ప్రభు అయిన యేసువ, మా పాపములు లెక్కింపగా నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరితో నగరము శాంతి సమాధానము తెలుపుకుందుము. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపము.
సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకము యొక్క పాపములు, మనందరి యొక్క పాపముల నిమిత్తమై తన్న తాను బలిగా సమర్పించుకున్నటువంటి క్రీస్తు ప్రభు, ఆ క్రీస్తు ప్రభు యొక్క శరీర రక్తములు స్వీకరించబో మనందరము కూడా ధన్యులము. ప్రభువా, నీవు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ నీవు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. యేసుక్రీస్తు శరీర రక్తములు మనల్ని నిత్య జీవన చేర్చునుగాక. ఆమేన్. ఓ ప్రభువం, పవిత్రమైన నీ వరముల ద్వారమము శుద్ధి చెయ్యమని ప్రార్థించుచున్నాము. వాటి ప్రభావముతో మా దోషములన్నిటి నుండి మమ్ము విముక్తులుగా వింపము. నీకు ప్రీతి పాత్రమైన వారిగా మమ్ము తీర్చిదిద్దుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారం ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోను ఉండునుగాక. ప్రత్యేక ఆశీస్సుల కొరకు మీ శిరసని వంచి ప్రార్థింపడు. ఓ ప్రభువం, రానున్న పవిత్ర కార్యములకై నిరీక్షించుచున్న నీ ప్రజలను దయతో వీక్షింపుము. వారికి నీ అమృత వరములను హెరానముగా దయచేయుము. ఆధ్యాత్మిక సహాయము కొరకు వేచి ఉన్న వారిని ఆ భౌతిక నిత్యానందము వైపు నడిపింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారం ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ము దీవించి కాపాడునుగాక. ఆమేన్. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించుదము. సర్వేశ్వరునికి వందనములు. ఏమీ పలికి